వివేక హత్య కేసు నిందితులు ఎవరినైనా ప్రభావితం చేయగల తిమింగలాల వంటి వారిని సునీత తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి బయట ఉంటే విచారణ పారదర్శకంగా జరగదని తెలిపారు అందుకే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది కేసులో అప్రూ మారిన తనకు అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని దస్తగిరి కోర్టుకు నివేదించారు జగరన్నపైనే పోటీ చేస్తావా అంటూ బెదిరిస్తున్నారన్నారు పోలీసులు జైలు అధికారులతో సహా వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉందని తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారని తెలిపారు రెడ్డికి అనుకూల చెప్పాలని బెదిరిస్తున్నారన్నారని తెలిపారు అంతకుముందు సీబీఐ తరపున న్యాయవాది అనిల్ తల్వార్ వాదనలు వినిపించారు దస్తగిరిని పోలీసులు రకరకాలుగా బెదిరించారని కోర్టుకు నివేదించారు రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఏకంగా జైలుకు వచ్చి ఇరవై కోట్లు ఆఫర్ చేశారని అంగీకరించకపోవడంతో జైలు కాబట్టి బతికిపోయా లేదంటే వాడినని బెదిరించారని తెలిపారు కేసులో నిష్పాక్షికంగా విచారణ కొనసాగాలంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందేనని సునీత తరపున సీనియర్ న్యాయవాది బి నలీన్ కుమార్ కోరారు ఈ కేసులో దస్తగిరి ఆయన భార్య చేసిన ఫిర్యాదులే దీనికి నిదర్శనమన్నారు కస్టడీలో ఉన్న దస్తగిరిని మార్గ కొట్టి బెదిరించారని పేర్కొన్నారు వైకపా కౌన్సిలర్ రాజశేఖర రెడ్డితో పాటు భాను తదితరులు ఆయన భార్యను బెదిరించారని ఆయన తండ్రిపై దాడులు చేశారని తెలిపారు జైల్లో పద్నాలుగు రోజుల పాటు లాకప్లోనే ఉంచి వేధించారని ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో బయటకు తీసుకువచ్చినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారన్నారన్నారు జైల్లో చైతన్య రెడ్డి ఇరవై కోట్లు ఆఫర్ చేశారనే విషయాన్ని దస్తగిరి ఆయన భార్యకు చెప్పగా దానిపై ఆమె సీబీఐకి ఫిర్యాదు చేశారని వివరించారు దీంతో జైలు అధికారులు దస్తగిరిని బెదిరించి మతిస్థిమితం లేక భార్య అలా చెప్పిందంటూ ప్రకటన ఇవ్వారు ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు అవినాష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు వివేక హత్యకు ఆయుధాన్ని తీసుకువచ్చి హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తికి బాధితులైన సునీత సిబిఐ వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు చైతన్య రెడ్డి జైల్లో కలిసి ఇరవై కోట్లు ఇస్తారన్నారని చెప్పారని జైలు సీసీ కెమెరాలు ఉంటాయని చుట్టూ డాక్టర్లు అధికారులు ఉండగా ఇదెలా సాధ్యమని వాదనలు వినిపించారు దస్తగిరి తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారని ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్న ఫిర్యాదులో అవినాష్ రెడ్డి లేదని తెలిపారు కోర్టును తప్పుదోవ పట్టించినందున జరిమానా విధించాల్సి ఉందని తెలిపారు వాదనతో దస్తగిరి తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ విభేదిస్తూ పిటిషనర్ కు వ్యతిరేకంగా తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు పదే పదే తప్పుడు కేసులు బనాయిస్తూనే ఉన్నారన్నారు కుటుంబానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారని ఆదివారం కూడా బెదిరింపులు వచ్చాయని వివరించారు జైల్లో సీసీ కెమెరాలు ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారని ఆరోపించారు అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ మార్చి పదకొండున ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారని అయితే చైతన్య రెడ్డి మార్చి రెండున జైలు అధికారుల నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకున్నారని వెల్లడించారు లేదంటే పాత తేదీతో తీసుకున్నారేమో తెలియదని చెప్పారు దస్తగిరి తండ్రి దాడికి గురై గాయపడి చికిత్సకు వెళ్తే డాక్టర్ వాహనం మీది నుంచి పడినట్లు చెబుతున్నారన్నారు జగన్ అధికారాన్ని అండచూసుకుని అవినాష్ రెడ్డి పోలీసులతో కలిసి సాక్షులను బెదిరిస్తున్నారన్నారని వాదనలు వినిపించారు నిందితులు తిమింగలాల వంటివారని వారు ఎవరినైనా ప్రభావితం చేయగలరని సాక్షులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నందున బెయిల్ రద్దు చేయాలని కోరారు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు